దేవుని హెచ్చించే మనసున్నవాడు దావీదులా మాట్లాడతాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరిచిపోవద్దు అని మాట్లాడిన ఆ మాట ఎలా ఉంది, నా ప్రాణమా బాగా తిను, బాగా త్రాగు, బాగా సుఖించు, బాగా సంతోషించు, ఈ మాటలు ఎలా ఉన్నాయి. అమ్రాము అనగా హెచ్చింపబడిన జనాంగం అని అర్థమైతే, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, వినమ్రంగా దేవుని సేవిస్తారో, ఇబ్బందులు కష్టాలు భక్తి జీవిత ప్రారంభంలో ఎదురైనప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రమే గట్టిగా పట్టుకుని ఎవరైతే ఉంటారో అలాంటి వారిని దేవుడు ఒక రోజున ఏం చేస్తాడు, ఆయన హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు. 75వ కీర్తన 6వ వచనం కూడా చదువుదాం ఒకసారి చూడండి. ఈ సందర్భంలో Psalm 75:6 దానిలో కూడా ఒక మాట రాయబడింది, అహంకారులై ఉండకుడని అహంకారులకు, అహంకారులైన వారికి నేను ఆజ్ఞాపించుచున్నాను. ఇదే ఆజ్ఞ లేకపోతే బతిమాలతున్నాడా బాబు, అహంకారంగా ఉండదు అంటున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన, ఆజ్ఞట, అహంకారులై ఉన్నవారు వినండి, అహంకారంగా ఉండద్దని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ తర్వాత మాట మనం చదివితే కొమ్ము ఎత్తకుడి 6వ వచనం చదవండి. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఒకవేళ హెచ్చు కోసం లేకపోతే హెచ్చింపబడడానికి ఆశీర్వాదం పొందడానికి తూర్పు వైపు పరిగెడుతున్నావేమో, పడమర దిక్కుగా పరిగెడుతున్నావేమో, అరణ్యము దిశగా పరిగెడుతున్నావేమో, అరణ్యమని పరిగెడుతున్నావా? హెచ్చు వాటి నుండి రాదు. దేవుడే ఒకరిని ఏం చేస్తాడట, హెచ్చించును, ఒకరిని ఏం చేస్తాడు దేవుడు, తగ్గిస్తాడు. అంటే తమ్మును తాము హెచ్చించుకున్న వారిని దేవుడు తగ్గిస్తూ ఉంటాడు, తమ్ము తాము తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, హెచ్చిస్తూ ఉంటాడు. ఇది దేవుని పని. మై గాడ్ ఈజ్ ఇన్ దట్ వర్క్. ఆత్మలో దీనత్వం కలిగి నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని సేవిస్తూ ప్రభువా, ఒకప్పుడు పనికి మాలిన వాడిని, ఒకప్పుడు నిష్ప్రయోజకుణ్ణి, ఒకప్పుడు నా వల్ల ఏదైనా ప్రయోజనం లేని వ్యక్తిని నా కోసం రక్తం కార్చి నీ బిడ్డగా అంగీకరించావు ప్రభువా. మనస్ఫూర్తిగా నేను ఆరాధిస్తున్నాను, మనస్ఫూర్తిగా నేను స్తుతిస్తున్నానయ్యా. నీ కాడిని మోసుకుంటూ ముందుకు వెళ్తానని తమ్మును తాము ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుని అనుభవం కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెడతాడు. ఈరోజు మన జీవితంలో పరీక్ష చేసుకుందాం. మొన్న ఒక దైవజనుడు ఎవరో చెబుతుంటే వింటున్నాను, ఆయన ఒక సంఘానికి పాస్టర్ గారు. ఆయన ఈ లోపల ఆయన వాష్రూమ్కి వెళ్దామని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే ఒక సహోదరి చీపురు కట్టను ఇవన్నీ పట్టుకుని ఉంది ఆ వాష్రూమ్ కడగడానికి. రాగానే దేవుని సేవకుడు ఆయన అటు వెళ్తూ ఉంటే దగ్గరకు వచ్చి పలకరించింది, పాస్టర్ గారు ప్రైజ్లాడండి, అమ్మ ప్రైజ్లాడండి, ఎక్కడి నుండి వచ్చారమ్మా, ఇప్పుడు మీరు ఫ్లైట్లో వచ్చారు కదండి పాస్టర్ గారు, నేను కూడా అదే ఫ్లైట్లో వచ్చానండి. అవునమ్మా, ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చారా? అవునండి, ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. మీరేం చేస్తూ ఉంటారని అంటే, ఏమీ లేదండి పాస్టర్ గారు, ఆ ఫ్లైట్ నడిపిన పైలట్ నేనే అందంట. ఆమె ఆ ఫ్లైట్ నడుపుకుంటూ వచ్చిన పైలట్ నేనే, మిమ్మల్ని చూశాను ఆ ఫ్లైట్లో. నేను దిగిన తర్వాత ట్యాక్సీ తీసుకుని మందిరానికి వచ్చాను. వచ్చిన తర్వాత దేవుని కొరకు ఏదో పని చేయాలని, ఏదో ఒక పని, నా కష్టం దేవుని మందిరంలో ఉండాలని ఇప్పటిదాకా బాత్రూములు కడిగానండి అని చెప్పగానే దేవుని సేవ కళ్ళం నీళ్ళు వచ్చినాయట. ఒక విమానాన్ని నడిపే పైలట్, ఆమె ఎక్కడ వెళ్తే అక్కడికి 5-స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇస్తారు, లగ్జరీ కార్లో తిరుగుతూ ఉంటుంది. ఒక విమానాన్ని నడిపే పైలట్ అంటే ఆమె స్థితి, స్టేటస్, ఉద్యోగం, ఆమెకున్న శాలరీ అని మనం ఊహించవచ్చు. బట్ స్టిల్ వెన్ షీ కేమ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్ షీ వాజ్ వాషింగ్ ద టాయిలెట్. అందరూ వచ్చి ఉపయోగించిన టాయిలెట్స్ని ఆమె కడిగి తన విశ్వాస్యతను, తన తగ్గింపును దేవుని పట్ల వెల్లడి చేస్తూ ఉంది. 10th class ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిపోతే మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఎవరైనా పట్టుకోగలుగుతారని? అసలు అమెరికన్ ప్రెసిడెంట్ గారికి, బైడెన్ గారికి కూడా ఉండదేమో అంత ఉంటుంది మనకి. ఎందుకు 10th class పాస్ అయిపోగానే పాస్టర్ గారు ఏమైనా పిలిచి, తమ్ముడు కొంచెం ఎవరు చెప్పారు పని, నాకే 10th class ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిపోయి నాకు పని చెప్పేస్తారండి మీరు, ఇంకెప్పుడైనా మీ చర్చికి వస్తానే వచ్చేవాడిని అంటారు చాలా. అంటే కుర్చీ పెట్టడానికే ఒక ఎవరిన వస్తున్నాడు దేవుని వందన రావడం మానేశాడు. పాస్టర్ గారు అడిగారు, బాబు ఎందుకు రాలేదంటే, పాస్టర్ గారు నాకు షేక్ హ్యాండ్ అవ్వలేదు కాబట్టి నేను దేవుని వందనానికి అంటే, అయ్యగారట ప్రసంగం మానేసి మన సహోదరుడు వచ్చాడని చెప్పి గబాబు వెళ్ళిపోయి ఏమి ఇచ్చేయాలట, షేక్ హ్యాండ్ ఇచ్చేసి అగ్గిచ్చేయాలట, అప్పుడే వస్తాడట దేవుని మందిరానికి. దేవుని సేవకులు నువ్వు కలుసుకుంటావు వెళ్ళి,
లేకపోతే వాళ్ళు వచ్చి నిన్ను నువ్వు ఎక్కడున్నావు కలుసుకోవాలా? కలుసుకోరని నన్ను అంటలా, కానీ వాళ్ళకి ఏదో బిజీగా ఉండో లేకపోతే దేవుని వాక్యం చెప్పాలన్న ఆతురతలోనో కొన్నిసార్లు బహుశా నీకు షేక్ అండ్ ఇవ్వలేకపోవచ్చు అలా అని చెప్పి మందిరం మానేస్తావు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడం మానేస్తావా? ఆ యాటిట్యూడ్ ఎలా ఉంది? కొంతమంది ఉద్దేశాలు అంతే.